కింగ్ కాంగ్ మూవీ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన జైంట్ మాన్స్టర్. మరి కాంగ్ యొక్క హిస్టరీ ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, దీన్ని ఎవరు క్రియేట్ చేశారు, మరి కాంగ్కి రెండు ఆరిజిన్లు ఎలా ఉన్నాయి, మరి కాంగ్కి పేరెంట్స్ ఉన్నారా, ఇవన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. కింగ్ కాంగ్ నిజంగానే ఇది మూవీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ జైంట్ మాన్స్టర్. కింగ్ కాంగ్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యి 88 ఇయర్స్ అయింది, అంటే 1933లో రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, కాంగ్ గురించి మనం ఒక లిస్ట్ వైజ్గా తెలుసుకుందాము. ఫస్ట్ మనం కాంగ్ యొక్క క్రియేషన్ గురించి తెలుసుకుందాం. ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది మేరియన్ క్యాల్వెల్ కూపర్. ఇతని పేరు చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఇతని కూపర్ అని పిలుస్తాను. మిస్టర్ కూపర్ ఒక హిస్టరీ కూడా కింగ్ కాంగ్లానే ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను షార్ట్గా చెప్తాను ఫ్రెండ్స్, కింగ్ కాంగ్ని క్రియేట్ చేసే ముందలా ఇతని మైండ్లో ఏముండదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టర్ కూపర్ యునైటెడ్ స్టేట్స్లో ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఇతను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో ఒక మెంబర్. అంతేకాకుండా ఇతను వరల్డ్ వార్ వన్లో ఇంకా పోలీస్ వార్లో పార్టిసిపేట్ చేశాడు. అంతేకాకుండా ఒక యుద్ధంలో ఇతను దొరికిపోయి జైల్లో కూడా ఉన్నాడు. మళ్ళీ అక్కడ నుంచి అతను పారిపోయాడు కూడా. అతని డ్యూటీ కంప్లీట్ అయినాక అతను రిపోర్టర్ లాగా మారాడు. దాని తర్వాత అతనికి బోర్ అనిపించి ఎక్స్ప్లోరర్ లాగా మారాడు. అలానే చాలా చోట్ల అతను ఎక్స్ప్లోర్ చేశాడు. ఎక్కడికైతే చాలా తక్కువ మంది వెళ్తారు. దాని తర్వాత అతను తీసిన వాటిని అతని ఫ్రెండ్తో డాక్యుమెంటరీ చేయాలని అనుకున్నాడు. చెప్పాలంటే ఎగ్జాటింగ్ యానిమల్స్, ఇంకా విచిత్రమైన ప్లేసెస్ని డాక్యుమెంటరీ చేయాలని అనుకున్నాడు. అప్పట్లో అది సాహసం అని అనేవాళ్ళు. మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉండవచ్చు ఇతను ఎలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడనేది. ఎగ్జాటింగ్ యానిమల్స్, విచిత్రమైన ప్లేసెస్, ఇవన్నీ చూస్తుంటే కింగ్ కాంగ్ అని అనిపించట్లేదా? సరే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. అలానే అతను ఒకసారి డాక్యుమెంటరీకి ఇంకా షూటింగ్కి ఆఫ్రికాకి వచ్చాడు. అయితే ఆఫ్రికాలో ఉన్న మంకీస్ని చూసి వాటి మీద డాక్యుమెంటరీ చేయాలని అనుకున్నాడు. ఇక్కడ అతనికి అతని మైండ్లో మంకీస్ మీద ఏదైనా చేయాలని అనుకున్నాడు. దాని తర్వాత అతను ఆర్కియో పిక్చర్స్తో పనిచేశాడు. ఆర్కియో పిక్చర్స్ మూవీస్ని తీసేవాళ్ళు ఆ టైంలో. దాని తర్వాత అతను ఒక ఐడియాని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మూవీస్ని తీయటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే మూవీ స్టోరీ, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఇంకా కింగ్ కాంగ్ యొక్క ఐకానిక్ ఎండింగ్ సీన్ని అన్నిటినీ అతని మైండ్లో ఆల్రెడీ పెట్టుకున్నాడు. అతను ఏమనుకున్నాడంటే న్యూయార్క్లో ఉన్న ఇన్సూరెన్స్ బిల్డింగ్, అప్పట్లో అది చాలా పెద్ద బిల్డింగ్, దాని మీద కాంగ్ ఎలెప్రెన్స్తో ఫైట్ చేశాడు. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే అతను ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు కాబట్టి. ఈ సీన్ని కింగ్ కాంగ్ మూవీస్లో ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నారు. మూవీ స్టోరీ ఎలా డిసైడ్ అయిందో తెలుసుకున్నాం, ఎండింగ్ ఎలా డిసైడ్ అయిందో తెలుసుకున్నాం, కానీ ఇతని పేరు ఎలా డిసైడ్ అయిందో తెలుసుకోలేదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కింగ్ కాంగ్ ఈ పేరు ఎలా డిసైడ్ అయిందంటే కాంగ్ అనే ప్లేస్లో గొరిల్లాస్ ఎక్కువగా ఉండేవి. దాని తర్వాత అతను ఏమనుకున్నాడంటే గొరిల్లాస్ అన్నిట్లో ఇది యూనిక్ క్యారెక్టర్ అని, అందుకనే అతను కింగ్ కాంగ్ అని పెట్టాడు. దీని తర్వాత 1933లో కింగ్ కాంగ్ యొక్క ఫస్ట్ మూవీ వచ్చింది. ఇది చాలా సూపర్ హిట్ అయింది. ఈ క్యారెక్టర్ అనేది అప్పట్లో చాలా ఫేమస్ అయింది. మూవీ ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ జైంట్ మాన్స్టర్. ఇప్పుడు మనం ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కింగ్ కాంగ్ యొక్క ఆరిజిన్ స్టోరీ మనకి చెప్పలేదు, అది ఒక మిస్టరీ లాగానే ఉంది. మిస్టర్ కూపర్ అతనే కింగ్ కాంగ్ యొక్క క్రియేటర్, అతను కూడా మనకి ఆరిజిన్ స్టోరీ సరిగ్గా చెప్పలేదు. కానీ ఎవ్రీ స్టోరీలో ఏన్షియంట్ ఐలాండ్ అనేది ఉంటుంది. చెప్పాలంటే ఫ్లోరో ఐలాండ్, మోండో ఐలాండ్, ఇప్పుడు లేటెస్ట్గా స్కల్ ఐలాండ్. అక్కడ ఎక్స్ప్లోర్ చేయనికే, డాక్యుమెంటరీ చేయనికే కొంతమంది వస్తారు. అక్కడ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు కాంగ్ని గాడ్గా అనుకుంటారు. ఎందుకంటే కాంగ్ అమాయకులని మాన్స్టర్స్ నుంచి కాపాడుతాడు. కానీ ఇది మాత్రం కన్ఫర్మ్, కాంగ్ ఒంటరిగా లేడు. ఇంతకు ముందు చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అతను ఒక్కడే ఉన్నాడు. 2005 మూవీలో మనకి ఒక కాంగ్ యొక్క స్కెల్టన్ని చూపించారు. మాన్స్టర్ వర్స్ మూవీలోనైతే అతని పేరెంట్స్ యొక్క స్కెల్టన్స్ గిట్లా చూపించారు. అయితే రీసెంట్గా కాంగ్ యొక్క కామిక్ బుక్ని రిలీజ్ చేశారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ కామిక్ బుక్లో మనకి రివీల్ చేశారు ఆ ఐలాండ్లో ఇంకా చాలామంది కాంగ్ లాగా ఉండేవాళ్ళు, అంటే కాంగ్ యొక్క జైంట్ ఫ్యామిలీ అక్కడే ఉండేది. అయితే సడన్గా స్కల్స్ క్లాలర్ అనే క్రియేచర్స్ వాళ్ళ మీద సడన్గా అటాక్ చేశారు. ఆ క్రియేచర్స్ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ చంపేశారు. లాస్ట్కి అక్కడ కింగ్ ఇంకా క్వీన్ మాత్రమే మెలిగారు. వాళ్ళే కాంగ్ యొక్క మదర్ అండ్ ఫాదర్. అయితే ఆ క్రియేచర్స్ మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేయనికే వచ్చారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ వాటితో ఫైట్ చేశాడు. ఆ టైంలోనే కాంగ్ యొక్క మదర్ కాంగ్కి జన్మనిచ్చింది. కాంగ్కి ఏమీ కాకూడదని వాళ్ళ మదర్ కాంగ్ని ఒక రాళ్ళ మధ్యలో దాచిపెట్టింది. కానీ స్కల్ స్కాలర్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని అతని కళ్ళ ముందనే చంపేశాడు. ఈ విధంగా కాంగ్ ఒంటరిగా ఉండిపోయాడు. ద కింగ్ కాంగ్.
ఫ్రెండ్స్ ఈ కామిక్ బుక్ చదివినాక నేను ఎమోషనల్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూవీస్ గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, కాంగ్ మీద చాలా మూవీస్ వచ్చాయి. కాంగ్ మీద తీసిన మూవీస్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. చెప్పాలంటే ఇప్పటి వరకు 12 మూవీస్ వచ్చాయి. అలానే 3 టీవీ షోస్ కూడా వచ్చాయి. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో ఒక యానిమేటెడ్ సిరీస్ గిట్లా నడపాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇదైతే అఫీషియల్గా చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి కాంగ్ మీద, ఎందుకంటే కాంగ్ వరల్డ్ ఫేమస్ క్యారెక్టర్. అయితే కాంగ్ యొక్క బిగ్గెస్ట్ సూపర్ హిట్ అయిన మూవీస్ ఏంటంటే కింగ్ కాంగ్ 1933లో రిలీజ్ అయింది. అదొక పెద్ద సూపర్ హిట్ అయింది. అయితే దీని తర్వాత 1962లో వచ్చిన కింగ్ కాంగ్ వర్సెస్ గాజిల్లా, ఇది ఇంకా పెద్ద సూపర్ హిట్ అయింది. ఎందుకంటే జపాన్కి చెందిన జెయింట్ మాన్స్టర్ గాజిల్లా ఇంకా కింగ్ కాంగ్ వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేస్తారు. ఇందులో కింగ్ కాంగ్ గెలుస్తుంది, గాజిల్లా చనిపోతుంది. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఫైట్ లాస్ట్లో కింగ్ కాంగ్కి ఎలక్ట్రిక్ పవర్ వస్తుంది, దాంతో గాజిల్లాని చంపేసింది. దీని తర్వాత ఇంకో సూపర్ హిట్ అయిన మూవీ కింగ్ కాంగ్ 2005లో వచ్చింది. చాలామందికి ఇక్కడ నుంచి కింగ్ కాంగ్ గురించి తెలిసి ఉండవచ్చు. అయితే 2017లో ఇంకో సూపర్ హిట్ అయిన మూవీ వచ్చింది, అదే కాంగ్ ద స్కల్ ఐలాండ్. ఇది మాన్స్టర్ వర్స్లో ఒక పార్ట్. అయితే మార్చ్లో గాజిల్లా వర్సెస్ కాంగ్ మూవీ వస్తుంది. అయితే ఇదే ఫ్రెండ్స్ గాజిల్లా యొక్క మొత్తం హిస్టరీ ఇంకా ఆరిజిన్. అయితే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానిక చాలా కష్టపడ్డాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్, కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా ఎవరు గెలుస్తారు జస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. అలానే మీరు ఎవరి సైడ్ ఉంటారో చెప్పండి, నేనైతే కాంగ్ సైడ్. సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.